జనగాం జిల్లా వెల్దండ గ్రామంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమ కావడంతో ఆనంద ఉత్సవాలతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంపిపి మంకిన ఆగం రెడ్డి, అధికార పార్టీ ప్రతినిధి వంగరవి, గ్రామ యూత్ అధ్యక్షులు పిట్టల నరేష్, గ్రామ సలహాదారుడు కుంచం మల్లేశం, వంగ కృష్ణాకర్, బైరగోని సత్యనారాయణ, బైరగోని మనెమ్మ, పంతంగి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు వెల్దండ గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో పాటు దేశంలో ప్రజలందరికీ అనేక రకాలుగా పనులు లేకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి దాదాపు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 70 లక్షల కుటుంబాలకు పైగా ఈరోజు ప్రతి కుటుంబానికి 1500 రూపాయలను వారి వారి అకౌంట్లో వేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మా వెల్దండ గ్రామ తరపున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్మిట మండల వైఎంపిపి మంకి నాగారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మహమ్మారి కరోనా వైరస్ సందర్భంగా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి కనీసము పస్తులతో ఉండకుండా కనీస అవసరాలు తీర్చడానికి ప్రతి మనిషికి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు లేని వాళ్లకు వలస కూలీలకు కూడా 12 కిలోల బియ్యము 1800 రూపాయలు రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు మన ప్రభుత్వము పంపిణీ చేసిన మాట మనందరికీ తెలిసిందే. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మన ముఖ్యమంత్రి ముందుగా ప్రకటించి అన్ని రకాలుగా కరోనా వ్యాధిని ఏ రకంగా అరికడితే బాగుంటుంది, లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల్ని ఎలా తొలగించాలి, ఎవరికి ఏ రకమైన సహాయం చేయాలని కూలంకషంగా ఆలోచించి అందరినీ ఆదుకుంటున్న ఈ సందర్భంగా మనం కేసీఆర్ గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలనే ఉద్దేశంతో మా తెలంగాణ రాష్ట్రం నిర్మించిన మహిళా సోదరులు అయితేనేమి, మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన గ్రామంలో కేసీఆర్ గారికి శిరాభిషేకం పాలతో శిరాభిషేకం చేయాలనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఈ నిర్వాహకులకు మా వాళ్ళకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై కేసీఆర్.